Vishaka Agency, Pedabailu Madalam, Dudakota Gramamlo, Papula Ramesh, Ratnamalaku Nella Rosal Kritam, Janmishna Magasishivu, Budvaram Ruthishandamto, Talitanulu Kandir Munira Yaru, E. Dampatulku I the Nalgo Santanam, Kaga, Nalgur Kodam Ruthishandamto, Gramamlo Undalente, Bayanga Undani, Avidan Vyaktam Chestunaru. గ్రామంలో ఇప్పటికే 16 మంది శిశువులు మృతి చెందారని టీవీలో పత్రికల్లో వస్తున్నప్పటికీ గ్రామంలో ఏం జరుగుతుందో ఎందుకు పసిపిల్లలు మృత్యువాత పడుతున్నారని తెలుసుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పసిపిల్లలు ఆరోగ్యంగా ఉంటూనే ఆకస్మికంగా మృత్యువాత పడుతుండడం ఇది తరచూ ఈ గ్రామంలోనే జరుగుతుండడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఇకనైనా అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామంలో సందర్శించి గ్రామంలో ఏం జరుగుతుందో ఎందుకు ఇంతమంది శిశువులు మృత్యువాత పడుతున్నారు పూర్తిగా అన్వేషణ చేసి నిగ్గు తేల్చాలని తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు కోరుతున్నారు. నాలుగు కాన్ఫండ్ నాలుగు కాన్ఫండ్ ఇలాగే ఇలా రావడము కడుపు నుండి కొట్టడం అండి. అంటే ఊరు నుండి ఇలా పిల్లలందరూ డెలివరీ చనిపోతున్నారు. ఎన్ని గంటలకు చనిపోయారు? 6 గంటలు. మీ బాబా? ఎన్నాళ్ళు అయింది పుట్టి? 26 రోజులు. 26 రోజులా? నిన్న బాగానే ఉండేరా? నిన్న బాగానే ఉండేంటి. రాత్రి అన్ని బాటిల్ గట్ట అన్ని బాగానే పెట్టారు. 6 గంటలకి బాబు అలా హాస్పిటల్కి తీసుకెళ్ళారా? హాస్పిటల్కి వెళ్ళిన వస్తాము. ఉదయం తీసుకుని వచ్చిన. ఎలాగై చనిపోయారు? ఏంటి కడుపు నొప్పి ఏమైనా వచ్చిందా? కొంచెం కడుపు నొప్పి కోసం తీసుకెళ్ళారు. ఎన్ని గంటలు చనిపోయారు రాత్రి? 6 గంటలకి. తెల్లవారు 6 గంటలకా? మరి హాస్పిటల్కి చూపించారా? హాస్పిటల్ నుండి మరి చూపించాక తెల్లవారు 6 గంటల వరకు హాస్పిటల్కి ఏమన్నారు? అంటే అక్కడ తీసుకెళ్ళారు. తీసుకెళ్తేము తెల్లవారు 6 గంటలు తీసుకెళ్ళారా? తెల్లవారు 6 గంటలు నిన్నే తీసుకెళ్ళినారు. నిన్న తీసుకెళ్ళాము. 5:30 పాలు పెట్టాను. అప్పుడు బాగానే ఉన్నారా? బాగానే ఉన్నారా? నిన్న యాక్టివ్ గానే ఉండేది. నిన్న కొంచెం బాగానే ఉండే. ఒక్క రాత్రి కలగా ట్రీట్మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు ఇది ఎన్నో కాన్పు? 4. బాబా పాపా? బాబు. పెదపల్లి మండలం విశాఖపట్నం జిల్లా. నేను కిస్మే పార్టీ కిచెన్లో పనిచేస్తున్నాను. మాకు నేటికి వచ్చి ఈ పాప నుంచి 16 మంది పిల్లలు చనిపోయారు. కానీ హాస్పిటల్కి వెళ్ళినా కనీసం ట్రీట్మెంట్ చేస్తే పిల్లలు బతకట్లేదు. మా ఊరు ఏటు ఉన్నదో ఏటో తెలియదు. కానీ కనీసం ప్రభుత్వం కూడా అసలు పట్టించుకోవట్లేదు. వారు పట్టించుకోవట్లేదు. డాక్టర్లు కూడా పట్టించుకోవట్లేదు. పరిస్థితులు ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే నిన్న సాయంకాలం 6 గంటలకి పాప 5 గంటలకి ముంచపూజ హాస్పిటల్లో తీసుకెళ్లారు. తర్వాత తెల్లవారుజామున ట్రీట్మెంట్ చేశారు. ట్రీట్మెంట్ చేసిన 5-6 గంటలు ఇక్కడ పాప చనిపోయి బాబు చనిపోయాడు. కనీసం డాక్టర్లు ఇంత చేసినా చేయకపోయినా కనీసం మా పాపాలు ఇలాగే చనిపోతున్నారు. పిల్లలు ఇలాగే చనిపోయారు. నేటికి వచ్చి 16 మంది పిల్లలు ఇక్కడ నుంచి చనిపోయారు. కనీసం ప్రభుత్వం కనీసం మా ఊరు ఏట్లో పరిస్థితి ఎట్టున్నది? నీళ్ళు ప్రభావం లేకపోతే వాటర్ ప్రాబ్లం లేకపోతే ఏ ప్రాబ్లం ఉన్నది దగ్గర ప్రభుత్వం ఇది కూడా మాకు పట్టించుకోవట్లేదు. ఏటి మా బాధ మా పిల్లలకు ఉండాలంటే భయం వేస్తుంది. తల్లి ఒక తల్లికి ఒక తండ్రికి పక్క నుంచి ఇక్కడ పుట్టిన పిల్లలతో పక్క ఊరికి వెళ్ళి పెంచుకుంటున్నారు. ఇది ఊరా వల్ల అక్కడ అయిపోతుంది. ఇక్కడ ప్రభుత్వం దయచేసి మా